నల్లకొండ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ విశ్వసరాయి కళావతి ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించి పనులు నాణ్యతతో చేయించాలని సూపరింటెండెంట్ రవీంద్రకుమార్కు సూచించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్రకుమార్ ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు, సమస్యల గురించి వివరిస్తూ అంతర్గత రోడ్లు, ప్రహారీ, డ్రైనేజీ, ఎక్స్రే ప్లాంట్ ఏర్పాటు చేయాలని సిబ్బంది కొరత గురించి తెలిపారు. కౌన్సిలర్స్ కూడా ఆసుపత్రి నిర్వహణపై కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రాధాకుమారి, వైస్ చైర్మన్స్ హనుమంతరావు, ప్రతాప్రావు, కౌన్సిలర్స్ డాక్టర్స్ భారతి, ప్రసన్న, శ్రీనివాస్, శ్రీనివాసరావు, రాజగోపాల్, రాజ్కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చేస్తే పెద్ద పెద్ద వెహికల్ చూస్తే ఆక్సిజన్ బ్లాస్ట్ చేయడం అయిందనుకోండి, మనకి తల అనిపించి నేను ఇంతవరకు పెట్టాను ఆక్సిజన్. నెక్స్ట్ ఏంటంటే మనకి డిస్మెంబర్ చేయాల్సింది ఇన్సైడ్ ఉంది, అటు సైడ్ ఏమో మనకి పాత వాటర్స్ ఉన్నాయో ఆ వాటర్స్ అన్ని డిస్మెంబర్ చేసే పడిపోతుంది. వాళ్ళకి చెప్పడానికి వెళ్ళి మేము వెళ్ళి చెప్పి చెప్పి వాళ్ళంతా చాలా ఇబ్బంది పెట్టారు మేడం. మాకు వాళ్ళ వర్క్ కానీ వాళ్ళు ఇచ్చేయడం అప్పటికీ దగ్గర ఉండి చేయించాం చాలా మటుకు. శానిటేషన్ మీరు అన్నట్టు వాస్తవమే శానిటేషన్ కొద్దిగా బాగాలేదు తెలుసుకున్నాం, అదైతే చేయించాం. ఇప్పుడైతే ఉండదు మీ ప్రాబ్లం, ఇప్పుడు కూడా రిగ్యులర్. నేను గతంలో రేజర్ బక్స్ వన్ యాక్ పెట్టి హాస్పిటల్ రిపేర్ చేశాను. మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు ఏదో పెడతారు కదా, అందుకే మెయింటెనెన్స్.